మాదిరి పట్టణంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ ఆస్తుల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మన కదిరి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు సిద్ధారెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ ఆస్తులను అన్నిటిని కూడా ఫెన్సింగ్ లేపించి దాన్ని కాపాడడం జరుగుతుంది నాకు ఓట్లు వేయండి ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి ఎన్నికల ముందు ఆయన ప్రజలందరికీ కూడా అడగడం జరిగింది మరి ఎన్నికలైపోయినాయి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు మరి సంవత్సరం కూడా దాటిపోయింది ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట నెరవేరలేదు మరి ఆ ఆ యొక్క 400A సర్వే నంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాపర్టీ అయినా కనీసం ఖాళీగా ఉన్నది ముస్లింల అభివృద్ధికి పనికొస్తుంది అని చెప్పి కదిరిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఇన్ని రోజులు కాలాయాపన చేయడం జరిగింది మొన్నటి మొన్న చూస్తే ఆ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో రోడ్డు కూడా వేసేశారు రోడ్డు నిర్మాణం కూడా పూర్తి స్థాయికి వచ్చేసింది మరి ఆ ప్రాపర్టీని సర్వే చేయించి ఒకవేళ ఆ రోడ్డు గనుక వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీది కాకపోతే రోడ్డు వేసుకోండి అని చెప్పి మేము మొన్న ఆ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో సందర్శించినప్పుడు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ముస్లింలకు ఉన్నటువంటి ఆ ఒక్క ప్రాపర్టీనైనా మిగల్చండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి ఆ రోజే నేను దీనికి ఫెన్సింగ్ వేయండి ఒకవేళ మీరు ఫెన్సింగ్ వేయడానికి ఇబ్బంది అయితే మేము మా యొక్క సొంత ఖర్చులతో దానికి ఫెన్సింగ్ వేస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అందులో భాగంగా వక్ఫ్ బోర్డ్ సీఈఓ గారికి అదే విధంగా మన అనంతపురం వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం నేను 5వ తేదీ నాడు క్లియర్గా ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది ఈ యొక్క వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో అనేక మంది వ్యక్తులు ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీల్ని కబ్జా చేసి నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేశారు చివరకు మిగిలింది ఒక ప్రాపర్టీ మాత్రమే ఈ యొక్క ప్రాపర్టీని గవర్నమెంట్కి కానీ వక్ఫ్ బోర్డ్కి కానీ ఫెన్సింగ్ వేయడానికి దీన్ని భద్రపరచడానికి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ దగ్గర ఫండ్స్ లేకపోతే మేము వేపించడానికి సిద్ధంగా ఉన్నాము ఆ దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా మేము భరించుకుంటామని చెప్పి నేను వాళ్లకు ఒక వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా సీఈఓ గారితో నేను ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఆయన్ని నేను అడిగాను మీరు ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు దీన్ని రక్షించలేకపోతున్నారు మరి ఎందుకు దీనికి ఫెన్సింగ్ వేయించలేకపోతున్నారని నేను అడగ్గా ఆయన నుంచి వచ్చిన సమాధానం మా దగ్గర ఫండ్స్ లేవు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము వేయలేకపోతున్నాము అని ఆయన చెప్పాడు తర్వాత నేను ఆయనతో చెప్పడం జరిగింది మా సొంత ఖర్చులతో మేము వేపిస్తాం మీరు వచ్చి దానికి పర్మిషన్ ఇచ్చి వేపించగలరా అని అడిగాను సరే మీరు ఒక వినతి పత్రం పెట్టుకోండి మేము అదే పని చేస్తామని చెప్పి మరి చెప్పారు మరి ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ముస్లిం సోదరులందరూ కూడా ఆయన్ని ఓట్లు వేసి వేయించి గెలిపించినటువంటి పరిస్థితులు మనం చూసాము ఎమ్మెల్యే గారికి ఇది ఒక మంచి అవకాశం ముస్లింల పట్ల
ఆయనకు ఉండేటువంటి ప్రేమ అభిమానాలను కానీ చిత్తశుద్ధిని కానీ చాటుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఎమ్మెల్యే గారిని నిన్ను ఈ యొక్క మీడియా ద్వారా ప్రశ్నించేది ఏమంటే, మీరు ఆ యొక్క ముస్లిం ప్రాపర్టీకి ఫెన్సింగ్ వేయించే ఉద్దేశం కనుక మీకు ఉంటే మీరు ఎన్ని రోజుల్లో ఫెన్సింగ్ వేయిస్తారు? సరే నేను వేయిస్తానని చెప్తున్నారు, మీరు ఎన్ని రోజులు వేయిస్తారు? వారం రోజుల, 10 రోజుల, 20 రోజుల, 1 నెల? మీరు పత్రికాముఖంగా కదిరి పట్టణ వాసులకు చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, మీరు చెప్పండి. లేదు ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవు, మేము ఏపీ ఇవ్వలేము అని చెప్తే వీఆర్ రెడీ, మా శక్తి కొద్ది మేమేం చేస్తాము, ఎవరి దగ్గర ఇప్పించుకొస్తాము, లేకుంటే మా యొక్క సొంత ఖర్చులు తెప్పించుకుంటాము, మా యొక్క ముస్లింల ప్రాపర్టీని మేము రక్షించుకుంటాము, అది మా యొక్క బాధ్యతగా మేము ఈరోజు ఫీల్ అవుతున్నాము. కాబట్టి ఎమ్మెల్యే గారు దయచేసి ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నదని చెప్పి చెప్తున్నటువంటి మీరు కేవలం ఆ ఫెన్సింగ్కి మేము ఎస్టిమేట్ వేస్తే 7 అడుగుల బండలు, ఆ యొక్క ముళ్ళ తంతి, లేబరు, గేట్ మేము ఎస్టిమేట్ వేస్తే 3-4 లాక్స్, 3-4 లక్షల రూపాయల కంటే ఎక్కువ అవ్వడం లేదు. మీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది చెప్తున్నారు 15 లక్షల రూపాయలు ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది, దానికి 15 లక్షల రూపాయలతో అవసరం ఏం లేదు, ప్రస్తుతానికి మీరు ఫెన్సింగ్ వేసిన ముళ్ళతంత వేసినా కూడా 3-4 లక్షల రూపాయలు అయిపోతుంది, మరి ముందే ఆ డబ్బులు శాంక్షన్ అయితే ఇన్ని రోజుల వరకు ఎందుకు ఫెన్సింగ్ వేయడం లేదు? దీని వెనుక ఏం అంతర్యాయం ఉంది? ప్రజలకు అనుమానం కలుగుతున్నది. మీరు ఒక గుడ్ ఎమ్మెల్యే అని నేను అనుకుంటున్నాను, మంచికి మారు పేరు అని నేను అనుకుంటున్నా. మీ మంచితనాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎమ్మెల్యే గారు. దయచేసి ఆ ప్రాపర్టీని కాపాడాలని, దాన్ని ఫెన్సింగ్ వేయించాలని చెప్పి సవ్యనంగా మిమ్మల్ని పత్రిక ముఖంగా కోరుకుంటున్నాను.